తెలుగు నటి స్వాతి నాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. చాలా కాలం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని, ఎవరూ కూడా అవకాశాలు ఇవ్వడం లేదని, డబ్బు కోసం బ్లూ ఫిలిం చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇండియాలో పుట్టడం వల్ల బ్లూ ఫిలిం చేయడం సాధ్యం కావడం లేదని, అలాంటి సినిమాలు చేయాలని ఉన్నా మన సొసైటీని ఎదిరించలేకపోతున్నాను అని, అది ఇక్కడ ఇల్లీగల్ కదా అని స్వాతి నాయుడు అన్నారు. ఇండియాలో సాధ్యం కావడం లేదు, ఫారిన్ లో అవకాశాలు వస్తే చేస్తాను, ఒకవేళ పెద్ద సినిమా అవకాశాలు వస్తే బ్లూ ఫిలిం చేయడాన్ని కొంతకాలం వాయిదా వేసుకుంటాను అని స్వాతి నాయుడు తెలిపారు. బ్రతకడానికి ఎన్నో దారులు ఉన్నా తాను బ్లూ ఫిలిం చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం బయట అవకాశాలు లేకపోవడమే అన్నారు. సినిమాలో అవకాశాలు లేవు, టీవీ ఛానల్స్ వారు కనీసం యాంకర్ గా కూడా తనకు అవకాశాలు ఇవ్వడం లేదని స్వాతి నాయుడు అన్నారు. అంతేకాదు, వ్యభిచారం చేయడం తప్పు కాదని, అది కూడా ఒక వృత్తే అని స్వాతి నాయుడు అన్నారు. ఎవరు ఏ పని ఇవ్వనప్పుడు తాను డబ్బు సంపాదించడం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమైనట్లు ఆమె చెప్పారు. కెమెరా ముందు 10 మంది యువకులతో కలిసి శృంగారం చేసేందుకు కూడా సిద్ధమని సంచలన ప్రకటన చేసిన స్వాతి నాయుడు సన్నీ లియోన్ లా ఫోన్ స్టార్ అనిపించుకోవాలని ఉంది అన్నారు. అప్పుడే చిన్నపిల్లోడి నుంచి వృద్ధుడి వరకు గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. సినిమాలో ఆఫర్స్ రావడం లేదు, యాంకరింగ్ ఇవ్వడం లేదని స్వాతి నాయుడు వాపోయారు. నేను యాంకరింగ్ బాగా చేస్తాను, యాక్టింగ్ బాగా చేస్తాను, యూట్యూబ్ లో నన్ను బాగా లైక్ చేస్తున్నారు, అయినా నాకు ఎవరు అవకాశం ఇవ్వడం లేదు, ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది అంటూ స్వాతి నాయుడు వాపోయారు. మీరు ఎప్పుడూ ఇలా ఎక్స్పోజ్ చేస్తూ బట్టలు ఎందుకు వేసుకుంటారు అనే ప్రశ్నకు స్వాతి నాయుడు స్పందిస్తూ, ఎదుటి వారు నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలనే ఇలాంటి బట్టలు వేసుకుంటాను, నాకు ఇలా ఉండటమే ఇష్టం అని స్వాతి నాయుడు అన్నారు. యూట్యూబ్ లో నేను చేస్తున్న సెల్ఫీ హాట్ వీడియోలకు మంచి ఆదరణ ఉంది, కొంతమంది ఇంకా వెరైటీగా చేయాలని కోరుతున్నారు, అబ్బాయిలతో కలిసి చేద్దామంటే ఎవరూ ముందుకు రావడం లేదు అని స్వాతి నాయుడు అన్నారు. ఓ ప్రశ్నకు స్వాతి నాయుడు సమాధానమిస్తూ, నేను ఇలా చేస్తున్నాను, ఎవరైనా ఏమైనా అనుకుంటారనే ఫీలింగ్ లేదు, నేను మమ్మీ డాడీ బ్రదర్ తో తప్ప చుట్టాలతో ఎక్కువగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయను అని స్వాతి నాయుడు అన్నారు. ఇప్పుడు చేస్తున్న చాలా మందికి సరిగ్గా యాక్టింగ్ రాదు, కేవలం లక్కుతోనే నెగ్గుకొస్తున్నారు, అదృష్టంతో బ్రతికేస్తున్నారు, టాలెంట్ ఉన్న నాలాంటి వారికి మాత్రం ఛాన్సులు రావడం లేదని స్వాతి నాయుడు అన్నారు. అలా లక్కుతో బ్రతికేస్తున్న వారిలో చాలా పెద్ద పెద్ద హీరో హీరోయిన్లు ఉన్నారు, కొంతమందిని చూస్తేనే వాంతొచ్చినట్లు ఉంటారు, వాళ్ళ మాదిరిగా డబ్బు మెయింటెనెన్స్ ఉంటే నేను వారికంటే అందంగా కనిపిస్తాను అని స్వాతి నాయుడు అన్నారు. మొత్తానికి స్వాతి నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు దిమ్మ తిరిగిపోయేలానే ఉన్నాయి.